రైతన్నలకు శుభాభివందనాలతో పాడి పంటలు కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు కార్యక్రమంలో కొండ భూముల్లో గొర్రెల పెంపకాన్ని శాస్త్రీయ పద్దతిలో చేపట్టి పలువురికి ఆదర్శంగా నిలుస్తున్న రంగారెడ్డి జిల్లా రైతుపై ప్రత్యేక కథనం అందిస్తోంది పాడి పంటలు. వ్యవసాయానికి అనుబంధ పరిశ్రమల తోడుంటే రైతు ఆర్థిక ప్రగతి నిలకడగా కొనసాగుతుందనేది నిర్వివాదాంశం. వ్యవసాయ అనుబంధ పరిశ్రమల్లో గొర్రెలు మేకల పెంపకం మంచి ఫలితాలను అందిస్తున్నా వాణిజ్య సరళిలో ఈ పరిశ్రమ తెలుగు రాష్టాల్లో అంతగా విస్తరించలేదు. సంచార జాతుల వారికి కులవృత్తిగా ఉన్న జీవాల పెంపకం మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఇటీవల కాలంలో ఆధునిక హంగులతో సరికొత్త రూపును సంతరించుకుంది. శాస్త్రీయ పద్దతులతో వ్యాపార సరళిలో ఈ పరిశ్రమను చేపట్టిన వారికి ఫలితాలు ఆశాజనకంగా ఉన్నాయి. ఈ పరిశ్రమ భవిష్యత్తు అత్యంత ఆశాజనకం అని నిరూపిస్తూ భారీ ఎత్తున గొర్రెల పెంపకాన్ని విస్తరించే ప్రయత్నం చేస్తున్నారు రంగారెడ్డి జిల్లాకు చెందిన ఓ రైతు. నెల్లూరు జాతి గొర్రెలతో దినదినాభివృద్ది చెందుతున్న ఈ ఫామ్ను చూసి ఈ జీవాల పరిశ్రమ తీరుతెన్నులను తెలుసుకుందాం, రండి. ప్రకృతి ఉత్పాదాలతో వ్యవసాయం సుడిగుండంగా మారిన నేపథ్యంలో అనుబంధ పరిశ్రమలు రైతుని అన్ని విధాలా ఆదుకుంటున్నాయి. వీటిలో పాడి పరిశ్రమ తర్వాత గొర్రెలు మేకల పెంపకాన్ని ప్రధానంగా చెప్పుకోవచ్చు. నేడు ఎంతోమంది యువత వీటి పెంపకాన్ని వాణిజ్య సరళిలో చేపట్టి అభివృద్ది చెందుతున్న తీరుతెన్నుల్ని ఎక్స్ప్రెస్ టీవీ పాడి పంటలు అనేక కథనాల ద్వారా ఇప్పటికే విశ్లేషించింది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో జీవాల సంఖ్య తక్కువగా ఉండడం వల్ల డిమాండ్కు తగ్గ మాంసోత్పత్తి లేదు. శాస్త్రీయంగా వీటి పెంపకం చేపట్టేవారి సంఖ్య 1% కూడా లేకపోవడం ఆందోళన కలిగించే పరిణామం. 99% సంచార జాతుల వారి కులవృత్తిగా కొనసాగుతోంది. సుదూర ప్రాంతాల్లో విస్తృత పద్ధతిలో ఆరుబయట పొలాల్లో తిప్పటం, పెంపకం శాస్త్రబద్ధంగా ఉండకపోవడం, పోషణలో లోపాలు, తరచూ రోగాల బారిన పడుతుండడం వల్ల జీవాల సంఖ్యకు తగ్గట్లుగా వీటి సంతాన వృద్ధి లేదు. మాంసం ఉత్పాదక రేటు కూడా చాలా తక్కువగా ఉంది. 2007 నుంచి 2012 సంవత్సరాల మధ్య పశుగణన లెక్కల ప్రకారం దేశంలో జీవాల వృద్ధి రేటు 12% పడిపోయింది. దీనిలో గొర్రెల సంఖ్య గణనీయంగా 9% తగ్గిపోయింది. చాలామంది రైతులు గొర్రెల పెంపకం చేపట్టాలనే ఆసక్తి ఉన్నా జాతుల ఎంపిక, యాజమాన్యం, పెట్టుబడి, ఆదాయ వ్యయాలపై సరైన అవగాహన లేక ముందడుగు వేయలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో జీవాల పెంపకం తీరుతెన్నుల గురించి తెలుసుకునేందుకు ఎక్స్ప్రెస్ టీవీ పాడి పంటలు ప్రతినిధులు రంగారెడ్డి జిల్లాలోని అనేక ప్రాంతాల్ని పరిశీలించారు. మా సుదూర పర్యటనలో మారుమూల ప్రాంతంలో తారసపడిన మణిహారమే ఈ గొర్రెల ఫారం. నలువైపులా కొండలతో నిండి ఉన్న ఈ ప్రదేశంలో ఎగుడుదిగుడు భూముల మధ్య అధునాతనంగా నిర్మించిన షెడ్లలో శాస్త్రబద్ధంగా గొర్రెల పెంపకం చేపట్టారు. పాక్షిక సాంద్ర పద్ధతిలో, అంటే గొర్రెల్ని ఆరుబయట షెడ్లలో మేపే పద్ధతిని అవలంబిస్తున్నారు రైతు బొల్లం జంగిరెడ్డి. రంగారెడ్డి జిల్లా పూడూరు మండలం మేడుకొండ గ్రామ శివారులో చినబండ తాండాలో 5 ఏళ్ల క్రితం 35 ఎకరాల భూమిని కొనుగోలు చేసి వ్యవసాయం ప్రారంభించారు. సాగు గిట్టుబాటుగా లేకపోవడంతో 2013 నుంచి గొర్రెల పెంపకాన్ని విస్తరించారు. ప్రస్తుతం ఈ ప్రాంతాన్ని ఇండస్ట్రియల్ జోనుగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. సాధారణంగా గొర్రెల కంటే మేకల్లో సంతాన వృద్ధి అధికంగా ఉంటుంది. కానీ పెంపకంలో పర్యవేక్షణ రిస్క్ ఎక్కువ. మేకలు ఎత్తైన ప్రదేశాల్లో ఉండడానికి ఇష్టపడతాయి. చెట్ల ఆకులను ఎక్కువగా తింటాయి. విస్తృత పద్ధతికి వీటి పెంపకం అనుకూలం. కాని ఇది అన్ని ప్రాంతాల్లోనూ సాధ్యం కాదు. పైగా 10 మేకల్ని పెంచే కంటే 100 గొర్రెల్ని పెంచటం సులభమనే నానుడి అనాదిగా ఉంది. దీంతో రైతు జంగిరెడ్డి మొదట్లో 200 గొర్రెల్ని కొనుగోలు చేసి షెడ్లను నిర్మించడం ప్రారంభించారు. 2014 డిసెంబర్లో, అంటే 6 నెలల క్రితం,
మరో 200 గొర్రెల్ని కొనుగోలు చేశారు. 5 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ షెడ్లలో 1000 గొర్రెల వరకు పెంచే వీలుంది. ఈ ఫామ్ చేపట్టిన తర్వాత 350 గొర్రెలు అదనంగా మందలో అభివృద్ధి చెందాయి. గత సంవత్సరం వీటిలో 50 పొట్టేలు పిల్లల్ని విక్రయించారు. ఆడగొర్రెలని మందలో ఉంచారు. ప్రస్తుతం ఈ ఫామ్లో ఉన్న గొర్రెల సంఖ్య 700. షెడ్లని అధునాతనంగా నిర్మించారు. 30 ఎకరాల్లో కొంత పశుగ్రాసాలకు కేటాయించగా కొంత ఖాళీగా ఉంది. 4 ఎకరాల్లో వేసిన మామిడి తోటలో సైతం గొర్రెలకి పచ్చిక లభిస్తోంది. రైతు జంగిరెడ్డి స్వతహాగా మహబూబ్ నగర్ జిల్లా వాసి. దుర్గపల్లి మండలం పెద్దూరు గ్రామానికి చెందిన ఈయనకి గతంలో విస్తృత పద్ధతిలో 6 బయట గొర్రెల్ని పెంచిన అనుభవం ఉంది. ఈ ఫామ్ అభివృద్ధి గురించి ఆయన మాటల్లోనే విందాం. పూర్వం నుండి మాకు గొర్రెల పెంపకం మా ఫోర్ ఫాదర్స్ నుండి అలవాటు ఉండేది. అయితే అదే ఇక్కడ ల్యాండ్స్ కొన్నారు మా అబ్బాయిలు. కొన్నాక ఊకే ఉంటే ఏం బా ఐడియా ఉంటే ఏం లాభం ఏదైనా చేయాలని ఒకసారి 1 సంవత్సరం అగ్రికల్చర్ చేసినారు. అది అంత మంచిగా అనిపించలేదు. అందుకోసం అగ్రికల్చర్ మనిషి నాకున్న అనుభవంతో ఇక్కడ షీప్ ఫామ్ పెడదామని నిర్ణయం చేసుకుని షీప్ ఫామ్ ప్రారంభం చేసినాం. 2013 మేలో స్టార్ట్ చేసినాం. మళ్ళీ మిగతా షీట్లు కన్స్ట్రక్షన్ చేసి మళ్ళీ 14 డిసెంబర్లో మళ్ళీ 1200 కొన్నాం. ఇప్పుడు దాదాపు 700 గొర్రెలు ఉన్నాయి. మేల్ ఫిల్లు మాత్రం 100 ఉంటాయి, మిగతా అన్ని ఫిమేలే. 400 ఫిమేల్ బ్రీడింగ్ అనిమల్స్ ఉన్నాయి, ఆడాయి. 400 పైన ఉంటాయి. మాకు పక్కగా మొత్తానికి అన్నీ కలిస్తే మళ్ళీ 400 కొత్త వస్తాయి. అందరికి వెళ్ళి 50% ఇంచుమించు 1.5% అటు ఇటు మేల్ వస్తాయి, ఫిమేల్ వస్తాయి. అందుకోసం ఎవ్రీ ఇయర్ మేము మేల్ అమ్ముకుంటున్నాం, ఫిమేల్ మిగులుతున్నాయి. గొర్రెల పెంపకం 10 కాలాల పాటు వృద్ధి చెందాలంటే జాతి ఎంపిక అత్యంత కీలకం. తెలంగాణ ప్రాంతంలో ఎక్కువగా దక్కని జాతిని పెంచుతున్న ఈ రైతు నెల్లూరు జాతిని ఎంచుకున్నారు. వీటిలో 3 రకాలున్నప్పటికీ మాంసోత్పత్తిలో గాని శరీర పరిమాణంలో గాని పెద్దగా తేడా ఉండదు. అధిక మాంసోత్పత్తినిచ్చే జాతి కావడంతో 9 నుంచి 10 నెలల్లో పొట్టేళ్లని మార్కెట్ చేయవచ్చు. మహారాష్ట్రకు చెందిన మడ్గ్యాల్ జాతి కూడా ఆశాజనకంగా ఉండడంతో రైతు జంగిరెడ్డి వీటి అభివృద్ధికి కూడా కృషి చేస్తున్నారు. ప్రస్తుతం నెల్లూరు వెరైటీ పెంచుతున్నాం. ప్యూర్ నెల్లూరు అని కాదు, నెల్లూరు జోడిపి ఉంది, నెల్లూరు పల్లా ఉంది, నెల్లూరు బ్రౌన్ ఉంది. ఈ 3 వెరైటీస్ ఉన్నాయి ప్రస్తుతం. దక్కన్ జాతివి దానికి ఉన్ని ప్రాబ్లం చాలా ఉంది. దానికి డిసీజెస్ కూడా వీటికన్నా కంపేర్ టు ఎక్కువ వస్తాయి. వర్షాకాలం నాంతే చేస్తే ఇట్లా నిమోనియా ఇట్లా అటాక్ అవుతుంది. అందుకోసం దక్కను మేము పెంచడం లేదు. నెల్లూరు జాతి తొందరగా పెరుగుతుంది, మాంస ఉత్పత్తి కూడా బాగా అవుతుంది. 35 కేజీస్ వరకు ఫిమేల్ ఉంటుంది, మేల్ 40-45 వరకు మేల్ వస్తుంది. ఇంత మేపినా ఇంత సైజు దక్కన్ జాతి రాదు. మనకు వేరే వెరైటీ మడ్గాల్ వెరైటీ ఉంది, అది వస్తుంది 75 కేజీలు. మడ్గాల్ వెరైటీ ఉడక 4 కొన్నాం ఫస్ట్ చెన్నై. ఇక్కడ 1 ఉంది, ఊరి దగ్గర 3 ఉన్నాయి. ఓన్లీ మేల్ కొన్నాం 4. దాని లక్షణాలు కొమ్ములు గిట్ల ఉండవు పొడుచుకోవటానికి. ఇంకా మిగతా లక్షణాలన్నీ నెల్లూరు పోలే ఉంటాయి, మంచిగా బలంగా ఉంటాయి. గొర్రె ఇదే సైజు ఉంటుంది, మేల్ మాత్రమే బాగా వస్తుంది. రైతు జంగిరెడ్డి షెడ్ల నిర్మాణానికి 60 లక్షల వరకు ఖర్చు పెట్టారు. గొర్రెలు సమయానుకూలంగా లోపల బయట తిరిగేందుకు వీలుగా షెడ్ల బయట ఖాళీ స్థలం వదిలి చుట్టూ కంచెని ఏర్పాటు చేశారు. షెడ్డు లోపల కాంక్రీట్ చేయకుండా పెంపకానికి వీలుగా ఇసుకతో కూడిన మొరం పోశారు. షెడ్ల నిర్మాణానికి ఖర్చు ఎక్కువైనా 15 నుంచి 20 సంవత్సరాల పాటు తిరిగి పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదంటున్నారు రైతు. ఇప్పుడు 2 షెడ్లు కలిసాము, జాయింట్ ఉన్నాయి, అవి 80x70. మిగతా షెడ్లు 40x100 ఒకటి, 40x120 ఒకటి. అందులో మళ్ళీ పార్టీషన్స్ పెట్టినాం. ఒక్కొక్క పార్టీషన్లో 100 దగ్గర వస్తాం. మా టార్గెట్ 1000 పెంచాలని. ఈ సంవత్సరం తర్వాత మళ్ళీ ఫిమేల్ మళ్ళీ జాయిన్ కాబోతున్నాయి. నెక్స్ట్ ఇయర్ వరకు మళ్ళీ 200 ఎక్కువ అవుతాయి, 1000 రీచ్ అవుతాం. గొర్రెల పెంపకాన్ని 3 రకాలుగా చేపట్టవచ్చు. పూర్తిగా 6 బయట పెంచడాన్ని విస్తృత పద్ధతి అంటారు. వీటికి ప్రత్యేకంగా షెడ్లు అవసరం లేదు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఈ విధానం అంత ఆచరణయోగ్యం కాదు. 2వది పాక్షిక సాంద్ర పద్ధతి. పాక్షిక సాంద్ర పద్ధతిలో పండ్ల తోటల మధ్యలో హార్టీ పాస్చర్ విధానంలో పశుగ్రాసాల్ని సాగు చేయడం లేదా పూర్తిగా భూమిని పశుగ్రాసాలకు కేటాయించి పగటిపూట 6 బయట గొర్రెల్ని మేపవచ్చు. ఈ విధానంలో రైతుకి కొంత మేపు ఖర్చులు తగ్గుతాయి. 3వది సాంద్ర పద్ధతి. ఈ విధానంలో
గొర్రెల్ని పూర్తిగా షెడ్లలోనే పెంచాల్సి ఉంటుంది. ఈ విధానంలో యాజమాన్యం అనేది పూర్తిగా రైతు నియంత్రణలో ఉంటుంది. అయితే సొంత భూమి ఎక్కువగా ఉండటం, చుట్టూ అటవీ ప్రాంతం కావడంతో పశుగ్రాసాల లభ్యత ఆశాజనకంగా ఉండడంతో రైతు జంగిరెడ్డి పాక్షిక సాంద్ర పద్ధతిని అనుసరిస్తున్నారు. గ్రేజింగ్ సెమీ గ్రేజింగ్ పెట్టి మిగతా సాల్ఫీరింగ్ చేస్తున్నాం. 9-10 మందిని వెళ్తాయి బయటికి, మళ్ళీ 1 o'clock వస్తాయి, వచ్చి నీళ్ళు తాగి ఫుడ్ ఇట్లా తీసుకున్న తర్వాత మళ్ళీ వెళ్ళిపోతాయి. మళ్ళీ వెళ్ళిపోయి సాయంత్రం 5 o'clock మళ్ళీ వస్తాయి. ఇది మధ్యాహ్నం 1 hour మేము వేసిన ఫీడ్ తీసుకుంటాయి. రైతు జంగిరెడ్డి 2013లో ఈ ఫారం ప్రారంభించిన 6 నెలల క్రితం నెమ్మదిగా అభివృద్ది చేయటం వల్ల సంతతి వృద్ది రేటు కొంత తగ్గింది. ఈ ఏడాది మాత్రం తల్లి గొర్రెల నుంచి 400 పిల్లలు కొత్తగా మందలో చేరే వీలుంది. మరి ఇంత ఎక్కువ సంఖ్యలో మంద వృద్ది చెందినప్పుడు వీటి మేత అవసరాలను రైతు ఏ విధంగా తీరుస్తున్నారు? ఆరోగ్య పరిరక్షణ, పునరుత్పత్తి యాజమాన్యంలో రైతు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు వంటి వివరాలను రైతు మాటల్లో విందాం. జీవాల పెంపకంలో ప్రతి 30-40 జీవాలకి 1 ఎకరం చొప్పున పశుగ్రాసం పెంచాల్సి ఉంటుంది. రైతు జంగిరెడ్డి మొదట్లో పచ్చిక పుష్కలంగా దొరుకుతుందనే ఉద్దేశంతో పశుగ్రాసాలపై దృష్టి పెట్టకపోవడంతో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రస్తుతం పశుగ్రాసాలకి భూమిని కేటాయించడంతో పాటు సంవత్సరం పొడవునా మేత లభ్యత ఉండే విధంగా శైలేజీ గుంతల్ని ఏర్పాటు చేసుకున్నారు. ప్రస్తుతం పచ్చి మేత లభ్యత ఆశాజనకంగా ఉండడంతో దాణాన్ని వాడటం లేదు. గొర్రె బొబ్బలకాయలు కనుక స్టైలో స్కాబ్రా, అంజన్ గ్రాస్, మల్బరీ గుడిక ఉంది పిల్లల కోసం అని మల్బరీ గుడిక 1 ఎకరం చేసినాం. ఈసారి ఇంకా ఇంక్రీజ్ చేయబోతున్నాం. శైలేజ్ తప్ప పచ్చి గ్రాస్ ఇయ్యం. శైలేజ్ ఇంతనేం కాదు, తినకొద్దీ వేస్తూనే ఉంటాం. అంటే ఒక 1 time ఏమి ఇచ్చేది దాని ఇట్లా ఏమి ఇయ్యం. పుష్కలంగా పచ్చి గ్రాస ఉంది, దాంట్లో దాన ఇయ్యం. దాంట్లో వెయిట్ ఎక్కువ పెరితే గొర్రెకి చనిపోయే గుడికి అవకాశం ఉంది. జీవాలకి 365 రోజులు గ్రాసప్ లభ్యత ఉండాలంటే మాగుడు గడ్డి లేదా శైలేజీని సొంతంగా తయారు చేసి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంచుకోవటం అనేది ప్రాథమిక సూత్రం. వర్షాలు నిరంతరాయంగా ఉన్నప్పుడు, వేసవిలో పచ్చిమేత లభ్యత తగ్గినప్పుడు శైలేజీ రైతుకు అండగా నిలుస్తుంది. గొర్రెల సంఖ్యను బట్టి మేత అవసరాలకి అనుగుణంగా శైలేజీ తయారు చేసుకుంటే పూర్తిగా షెడ్లలోనే జీవాల్ని పెంచుకునే వీలుంది. మాగుడి గడ్డి ఇవ్వడం వల్ల గొర్రెలకు అదనపు పోషకాలు అందుతాయంటారు జంగిరెడ్డి. మనం ఫామ్ టైపులో ఇట్లా షీప్ ఫామ్ కానీ డైరీ ఫామ్ కానీ ఏది పెట్టినా కానీ సైలేజ్ చాలా ఇంపార్టెంట్. 6 months మనకు గ్రీన్ ఫర్టర్ దొరికినా కానీ మిగతా 6 months సైలేజ్ తోటి మెయింటైన్ చేయాల్సిందే. ఒకవేళ మనం మంచిగా ఇట్లా చేస్తే మినరల్ సీట్లు వేసి పచ్చి గ్రాస్ కంటే బలమైంది, మంచి ఆహారం ఇది. అంతా బీసీ సాయిలు ఫౌండేషన్ దొరకదు కాబట్టి మామూలుగా ఎటుక దొరికితే ఉండదు, అన్ని క్రాక్స్ వచ్చి పడిపోతాయి. అందుకోసం మొత్తం ఆర్సీసీ ఏసీసీ చేసేసాను, ఇంత స్ట్రాంగ్గా చేసినాం. ఇప్పుడు మాకు దగ్గర ఉన్న సైలేజ్ 100 feet పొడుగుంది, 20 feet పెడుతుంది, 8 partitions ఉన్నాయి. ఎందుకంటే అంతా ఒకటే పెట్టేస్తే ఓపెన్ చేసినప్పుడు ఏమైనా దెబ్బ తింటుందని మేము పార్టీషన్ చేసేసి ఒక నెల రోజులకు ఒక పార్టీషన్ వస్తుంది. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో మున్ముందు 15-20 days రావచ్చు సెంత ఎక్కువైతే. సైలేజ్ అంటే మొక్కజొన్న ప్లస్ అందులో జనుము మిక్స్ చేస్తాం కొంచెం 10%. పోయినసారి మేము మొక్కజొన్నలో వేయలేకపోయిన టైంలో ఇప్పుడు కాబట్టి ఫారెస్ట్ గ్రాస్తో సైలేజ్ చేసినాం. అయినా తింటున్నాయి గొర్రెలు. మొదలు ఫామ్ పెట్టాలంటే కూడా ఇది మొదలు ఉండాల్సిందే, ఇది లేకుండా చేయలేం. సమ్మర్లో ఫీడ్ ఇచ్చింది ఇదే మీరు ప్రశ్నాసం వేరే ఉంటే దొరకదు. ఊకే జస్ట్ దానిలోకి ఎక్సర్సైజ్ కోసం అట్లా తీసుకొచ్చేది. సైలేజ్ చేసేటప్పుడు మొలాసిస్ బర్లు, బెల్లం నీళ్ళు, తర్వాత సాల్ట్, మామూలు సాల్ట్, తర్వాత మినరల్ మిక్చరు ఇవన్నీ మిక్స్ చేసి ఆ వాటర్లో స్ప్రే చేసుకుంటా
చేస్తాం, బాగా ప్రెస్ చేసి తొక్కిస్తాం. ఓపెన్ చేసినప్పుడు మాత్రం ఇమ్మీడియట్గా దాన్ని కవరేజ్ చేసి పెట్టాలి, కంప్లీట్ గాల్ ఎయిర్ టైట్ చేసి పెట్టాలి, లేకుంటే సైలేజ్ బూజ్ వచ్చి సైలేజ్ ఖరాబ్ అవుతుంది. ఓపెన్ చేయకుండా ఉంటే మనం 2 ఇయర్స్ 3 ఇయర్స్ ఉడుకుంది, 5 ఇయర్స్ ఉడుకుండా ఉండే సందర్భాలు ఉన్నాయి. అంత మేము తయారు చేయలేకపోయినాం కాబట్టి గ్రేజింగ్ కంపల్సరీ అయిపోయింది మాకు. మీరు ముందు ఇంకో ఇంత పిట్టింగ్ కూడా తయారు చేస్తే అప్పుడు మేము టోటల్గా సైలేజ్ మీద ఆధారపడగలుగుతాం. గొర్రెల పెంపకంలో మంద అభివృద్ధి అనేది అత్యంత కీలకమైన అంశం. మంద అభివృద్ధి మందగించినప్పుడు రైతుకు పెంపకం లాభసాటిగా ఉండదు. అందువల్ల ప్రతి రైతు గొర్రెల పునరుత్పత్తి యాజమాన్యంపై ప్రత్యేక శ్రద్ధ కనబరచాలి. సాధారణంగా 10 నుంచి 12 నెలలకి గొర్రెలు యుక్త వయసుకొస్తాయి. వీటి చూడికాలం 5 నెలలు ఉంటుంది. ఈయన 3 నెలల్లోపు మళ్లీ చూడు కట్టిస్తే ప్రతి 8 నెలలకి ఒక పిల్లనిస్తుంది. అంటే ఒక్కో ఆడగొర్రె నుంచి 2 సంవత్సరాల కాలంలో 3 పిల్లలొస్తాయి. ఈ విధమైన ప్రణాళికతో రైతు ముందడుగు వేయాలి. 100 ఆడగొర్రెలకు ఒక 4-5 పొడేళ్ళు ఉంటాయి. గొర్రె 3 మంత్స్ అయిపోయిందంటే ఆటోమేటిక్గా ఫీడ్ మంచి ఆటోమేటిక్గా హిట్కి వస్తుంది. మందల్ని పొడేళ్ళు ఉంటాయి, అవి క్రాస్ వేస్తే అట్లే వస్తాయి. పునరుత్పత్తి అట్లా ఆ రకంగా జరుగుతుంది. ఇప్పుడు 400 ఆడగొర్రెలు ఉన్నాయి, వాటికి సంవత్సరంలో మనకి ఎన్ని పిల్లలు ఉత్పత్తి జరుగుతుంది? ఇప్పుడు 400కు పైనే ఉంటాయి ఇవి. మన 400 అయితే మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. కంపల్సరీగా తప్పకుండా ఎవ్రీ ఇయర్ ఒక ఇష్యూ ఒక పిల్లనిస్తుంది. అందులో 50% మేలు ఉంటాయి, అన్ని 50% ఉంటాయి. ఒకటో కొన్ని కొద్దిగా మాత్రం రెడెండ్ ఇస్తాయి. ఇట్లా మోర్టాలిటీ వంగ మాకు 400 మాత్రం ఖచ్చితంగా మిగులుతాయి. పిల్లలు పుట్టినాక 3-4 రోజుల తర్వాత మనం సపరేట్ కేజీస్లు వేస్తాం. మామూలుగా ఉడ్డుతోటి వేసినాం, ఉడ్డు తర్వాత ఈ కింద జాలి కట్టేసినాం. దానికోసం మల్బరీ ఆకులు వేస్తాం, వేపాకు వేస్తాం. అవి నెల లోపల తినడానికి అలవాటు అయిన తర్వాత మామూలుగా వేరే సపరేట్ చేసి బయటికి గ్రేజింగ్ వస్తుంది. దానిలో ఉడక తల్లి దగ్గర వేస్తే ఈ గొర్రెలకు ఉన్న డిసీజెస్ మొత్తం దానికి వస్తాయి. పాలు చీకిన తర్వాత ఏమాత్రం లేట్ చేయకుండా దాన్ని కేజీస్లో పడేయాలి, లేకపోతే మట్టి తింటాయి, వేరే వేరే డిసీజెస్ వస్తాయి. అందుకోసం పాలు తాగినంతసేపే తల్లి దగ్గర ఉంటుంది, లేకుంటే కేజీల్లో ఉండాలి. కృషితో నాస్తి దుర్భిక్షం అన్నమాట గొర్రెల పోషణకి సరిగ్గా వర్తిస్తుంది. రైతు ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా చెప్పలేని ఆర్థిక నష్టాలు సంభవిస్తాయి. అంటు వ్యాధులతో పాటు కాలానుగుణంగా వచ్చే జబ్బుల పట్ల రైతు ముందుగా అవగాహన ఏర్పరచుకోవడం తప్పనిసరి. రైతు జంగిరెడ్డికి పూర్వ అనుభవం ఉండడంతో షెడ్లని ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచడంతో పాటు వ్యాధుల నివారణకి ముందు జాగ్రత్తగా టీకాలు వేయిస్తున్నారు. ఆరోగ్యం పరిశ్రమకు వస్తే అమ్మ తల్లి డిసెంబరు తర్వాత మే జూన్లో ఇది ఇస్తాం చిటుకు రోగానికి. ఫుట్ అండ్ మౌత్ మార్చిలో ఇవ్వాలి, తర్వాత ఏప్రిల్లో ఇస్తాం ఫుట్ అండ్ మౌత్. నటల్ రెగ్యులర్గా 3 మంత్స్ 4 మంత్స్ కంటున్నారు కానీ మేము 2 మంత్స్కే నటల్ రీవార్మింగ్ చేస్తున్నాం. అది లేకుంటే ఈ గ్రేజింగ్కు ఏదైనా పచ్చిగడ్డి పీరియడ్లో మాత్రం 1.5-2 మంత్స్కే ఇస్తాం. పచ్చిగడ్డి పీరియడ్ లేనప్పుడు 3 మంత్స్కు 4 మంత్స్కు ఇస్తాం. హెల్త్ విషయాలు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి, లేకుంటే ఈజీ డిసీజెస్ ఈజీగా అటాక్ అవుతాయి. అందులో అనుమానం లేనలేదు. ఎవ్రీ డే కంప్లీట్ వాచ్ చేస్తాం ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ ఏరియా. మళ్ళా తిన అవి పౌడర్స్ తల్లి సున్నం ఎవ్రీ 8 డేస్కోసారి లైమ్ ఇవన్నీ తల్లి శుభ్రం చేస్తుంటాం. షెడ్ మొత్తం తల్లి ఫ్లోర్ అంతా క్లీన్గా మంచిగా ఉంచుతాం. ఇప్పుడు సిమెంట్ ఫ్లోరింగ్ ఉన్నట్లయితే ఆ మూత్రం గిట్లంతా ఇంకాక బండల మీద ఉండిపోతుంది, ఉండిపోయేంత డర్టీ ఎక్కువవుతుంది. అందుకోసం అది ప్రాక్టికల్ చాలా ఇబ్బంది. ఫామ్ సిస్టమ్ వచ్చినాక ఇట్లా షెడ్యూల్లో ఉండాలి. అటువంటినే మా మూత్రం లోనికి ఇంటికి సేఫ్టీ ఉంటుంది, మా ఇది కారుతుంది. ఫ్లోర్ ఉడక సంవత్సరానికి ఒకసారి 2-3 ఇంచెస్ తీసి పారేస్తాం, మళ్ళీ కొత్తది వేసేస్తాం. దానివల్ల ఈ డిసీజెస్ ఇట్లా అందులో ఉండవు. ప్రతి షెడ్లో 5-6 మినరల్ బ్రిక్స్ ఉడక ఎలాడదిస్తాం. అవి దాని మినరల్ డిఫిషియన్సీ లేకుండా అవి నాకేస్తాయి. మినరల్ డిఫిషియన్సీ వస్తే గొర్రె కట్టదు, దానికోసం అది చాలా ఇంపార్టెంట్ మినరల్ బ్రిక్స్. గొర్రెల్ని కొద్ది సంఖ్యతో ప్రారంభించి వ్యవసాయానికి అనుబంధంగా చేసినట్లయితే ఖర్చు తక్కువగా ఉండి ప్రతి సంవత్సరం రైతుకి ఆదాయం లభిస్తుంది. అయితే వాణిజ్య సరళిలో చేపట్టినప్పుడు పెట్టిన పెట్టుబడి చేతికి రావాలంటే కనీసంగా 3 సంవత్సరాల సమయం పడుతుంది. అంటే 3 సంవత్సరాల తర్వాత పెట్టిన పెట్టుబడికి తగ్గ స్థిరాస్తి షెడ్ల రూపంలోనూ జరాస్తి గొర్రెల రూపంలోనూ మన చేతిలో ఉంటుంది. అంటే అప్పటికి అదంతా లాభం అన్నట్లేగా. షీప్ మనం ఎంతగితే మనం సరిగ్గా మెయింటైన్ చేస్తే
మనకు ఏ లాస్ లేకుండా ప్రతి సంవత్సరం మంద పెరుగుకుంటూ పోతుంది. అంటే ఇప్పుడు ఈ సంవత్సరం 200 ఫీమేల్స్ వస్తే నెక్స్ట్ ఇయర్ 400 ఫీమేల్స్ వస్తాయి, మేల్స్ ఓగా. అట్లా ఆ రకంగా మంద ఇంక్రీజ్ అయ్యకుండా పోతుంటుంది. ఇప్పుడు ఫస్ట్ స్టార్టింగ్లో 200 తీసుకొచ్చినాం, మళ్ళీ 1 ఇయర్ తర్వాత మళ్ళీ 200 తీసుకొచ్చినాం. 400 పిల్లలు ఉండటానికి ఇంచుమించు ఒక్కొక్కటి ట్రాన్స్పోర్టేషన్ తోటి 7,000 పడ్డది. ఇళ్ళ కొనుగోలు దాదాపు 30 లక్షలు అయింది. ఇప్పుడు ఇవన్నీ 750 అయినాయి అంటే 50 అమ్మేసినాం, మేల్ అమ్మేసినాం, దాదాపు 700 వరకే ఉన్నాయి. ఈ ఇయర్లో ఫస్ట్ ఇయర్ కొన్న ఫిమేల్ పిల్లలు కట్టి మళ్ళీ నెక్స్ట్ వచ్చే వరకు ఇప్పుడు ఈ సంవత్సరం 400 వస్తే వచ్చే సంవత్సరం 500 వస్తాయి. అట్లా మంద ఇంక్రీజ్ అయ్యకుండా పోతుంది. మీ షెడ్యూల్ కన్స్ట్రక్షన్కి వీటన్నిటికీ బ్యాంకు లోన్ తీసుకున్నాం. మాతో 30 లాక్స్ ఇన్వెస్ట్ చేస్తే మిగతా బ్యాలెన్స్ 60 లాక్స్ అండ్ అబోవ్ బ్యాంక్ ఇచ్చింది. అట్లా వీటికి ఇక్కడికి టోటల్ ఎక్స్పెండిచర్ 1 కరోర్ అయింది. ఈ ల్యాండ్ వాల్యూ ఇవన్నీ పెరిగే కొద్దీ కన్స్ట్రక్షన్ వాల్యూ కూడా పెరిగి వాల్యూ ఆఫ్ కన్స్ట్రక్షన్ దాని కాస్ట్ దానికే ఉంటుంది. కమర్షియల్ పాయింట్ ఆఫ్ వ్యూ చేస్తే మన ఎస్టాబ్లిష్మెంట్ ఇప్పుడే ఒకటే రోజు రావాలంటే రాదు. అందుకోసం గొర్రెల మీద చేసిన ఇన్వెస్ట్మెంట్ మాత్రం ఎక్కడ వేస్ట్ కాదు. ఇన్వెస్ట్మెంట్ రిటర్న్స్ రావాలంటే 3rd ఇయర్ ఉంటే వస్తాయి, సక్సెస్ కాగలుగుతామని మా నమ్మకం ఉంది. దీన్ని ప్రొఫెషనల్గానే తీసుకోవాలి, ఏదో సైడ్ బిజినెస్ లేకంటే మాత్రం ఈ ఫామ్ ఈ వ్యవస్థ సక్సెస్ కాదు. ప్రస్తుతం ఈ ఫామ్లో ఉన్న 700 గొర్రెల విలువ 45 లక్షల పైమాటే. వీటిలో 100 పొట్టేళ్లని రైతు జంగిరెడ్డి విక్రయించేందుకు సిద్ధంగా ఉన్నారు. మరో 300 గొర్రెలు చూడితో ఉన్నాయి. 2016 చివరికి ఈ ఫామ్లో ఆడగొర్రెల సంఖ్య 1000కి చేరే అవకాశముంది. అంటే వీటి పిల్లల వృద్ధి ద్వారా ఏటా ఖర్చులు పోను 25 నుంచి 30 లక్షలకు తగ్గకుండా నికర లాభం పొందే వీలుంది. ప్రస్తుతం గొర్రెల అమ్మకంలో రైతులు దళారుల దోపిడీకి గురవుతున్నారు. కిలో లైవ్ ధర 200కు మించటం లేదు. దీంతో రైతు జంగిరెడ్డి కిలో మాంసం 360 రూపాయలకు విక్రయించే విధంగా ఒక ప్రైవేట్ కంపెనీతో ఒప్పందం చేసుకున్నారు. దీనివల్ల మరింత లాభదాయకంగా మారే వీలేర్పడింది. ఈ పరిశ్రమలో కాగితం మీద లాభాల్ని లెక్కలు వేసుకుని నిర్వహణని పనివారికి వదిలేస్తే అసలకే మోసం వస్తుంది. శాస్త్రపరంగా పెంపకంపై అవగాహన, నిత్య పర్యవేక్షణ తప్పనిసరి. అందుకు నిదర్శనంగా నిలుస్తారు రైతు బొల్లం జంగిరెడ్డి.